Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP-Janasena పొత్తు కుదిరితే సీఎం అభ్యర్థి ఎవరు? పొత్తు రాజకీయాలు బహుచిత్రంగా ఉంటాయి. అవసరం తీరేంత వరకు వాడమల్లన్న, తీరాక బోడిమల్లన్న అన్న చందంగా ఉంటుంది కథ. దేశ రాజకీయాలలో ఎక్కడ చూసినా పొత్తులు ఎప్పుడూ సుదీర్ఘంగా కొనసాగిన చరిత్ర అయితే లేదు. అటు ఇటు అవసరాలకు మాత్రమే ఈ స్నేహాలు కలుస్తాయి. ఇదిలా ఉంటే ఏపీలో పొత్తుల మీద ఈ మధ్య కాలంలో ప్రచారం ఎక్కువగా సాగుతోంది. అధికార వైసీపీ నేతలైతే సింహం సింగిల్గా వస్తుంది అంటూ ఇతర పార్టీలతో పొత్తులకు ఎప్పుడు అవకాశం లేదని తేల్చేశారు. మరోవైపు చూస్తే టీడీపీ ఈసారి ఒంటరిగా వెళ్లి చేయి కాల్చుకోకూడదని ఆలోచిస్తోందని చెబుతున్నారు. 2019 ఎన్నికలలో చేసిన తప్పుని కానీ రిస్క్ ని కానీ రిపీట్ చేయరాదన్నదే టీడీపీ పెద్దల ఆలోచనగా ఉంది. మరి టీడీపీ ఎవరితో పొత్తు పెట్టుకుంటుంది అంటే కళ్ళ ఎదుట రెండు పార్టీలు కనిపిస్తున్నాయి. ఆ రెండు కూడా గతంలో టీడీపీ వెంట నడిచినవే. 2014 ఎన్నికలలో టీడీపీ, బీజేపీ, జనసేన ఒక కూటమిగా ఏర్పడి అధికారాన్ని హస్తగతం చేసుకున్నాయి. ఆ ఎన్నికలలో జనసేన పోటీ చేయకుండా పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చింది. దాంతో నాటి పొత్తుల వెనుక చిక్కులు చికాకులు ఏమీ లేవు. అయితే 2024 నాటికి జనసేనతో టీడీపీ పొత్తు అంటే చాలా లెక్కలు చూడాల్సి ఉంది. అన్నింటికీ మించి జనసేన ఈ మధ్యకాలంలో తన సొంత అస్తిత్వాన్ని చాటుకుంటూ ముందుకు సాగుతోంది. దాంతో ఆ పార్టీకి ఎన్ని సీట్లు ఇవ్వాలి అన్నది కూడా వాటా తేల్చాలి. జనసేన కేడర్కి అయితే పవనే మా సీఎం అన్న భావన ఉంది. ఇక పవన్ కళ్యాణ్ కూడా 2019 ఎన్నికల వేళ చూస్తే తాను సీఎం అయితే ఫలానా పని చేస్తాను అంటూ చాలానే చెప్పారు. ఇక ఈ మధ్య కూడా ఆయన అనంతపురం పర్యటనలో మాట్లాడుతూ జనసేన అధికారంలోకి వస్తే కర్నూలులో సీఎం క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేస్తామని కూడా ప్రకటించారు. అంటే పవన్ మదిలో సీఎం సీటు మీద ఆలోచన ఆశ ఉందని అర్థమవుతోంది. మరి అదే టైంలో టీడీపీతో పొత్తు పెట్టుకుంటే ఆ ఆశ నెరవేరుతుందా అన్నదే అందరి డౌట్గా ఉంది. పవన్ 2014 నాటి నాయకుడు మాత్రం కాదు. ఆయన రాజకీయంగా రాటుదేలారు, చాలా దూరం నడిచారు, ఎన్నో రకాలైన వ్యూహాలను చూశారు. మరి పవన్తో పొత్తు అంటే ఈసారి అంత ఈజీ కాబోదు అన్నమాట కూడా ఉంది. దీని మీద సీనియర్ నేత మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఒక మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జనసేన టీడీపీల మధ్య పొత్తు కుదరాలని, దిగువ స్థాయిలో రెండు పార్టీల కేడర్ కోరుకుంటున్నాయని చెప్పారు. ఇక తేల్చాల్సింది రాష్ట్ర స్థాయిలోనే అని కూడా చెప్పేశారు. పొత్తు కుదిరితే రెండు పార్టీలకే కాదు ఏపీకి కూడా ఎంతో మేలు చేకూరుతుందని ఆయన అంటున్నారు. ఏపీ భవిష్యత్తు దృష్ట్యా ఈ పొత్తు అనివార్యమని కూడా ఆయన అంటున్నారు. ఇక సీట్ల షేరింగ్ అనేది పెద్ద సమస్య కాబోదని ఆయన అన్నారు. ఏపీలో 175 సీట్లు ఉన్నాయని, రెండు పార్టీలకు 2019 ఎన్నికలలో ఎన్ని ఓట్లు వచ్చాయి అన్న దాని మీదనే సీట్ల వాటా తేలుతుందని అన్నారు. ఆ ఎన్నికల్లో జనసేనకు 65% ఓట్లు వచ్చాయి, టీడీపీకి దాదాపు 40% ఓట్లు వచ్చాయి. ఈ ప్రాతిపదికపైనే సీట్ల ఒప్పందం జరగాలని అయ్యన్న అంటున్నారు. అదే కనుక జరిగితే జనసేనకు గట్టిగా 15 సీట్ల కంటే ఎక్కువగా వచ్చే ఛాన్సే లేదు అంటున్నారు. మరి ఏపీలో ఆల్టర్నేషన్ పాలిటిక్స్ అంటూ బీజేపీతో చేయి కలిపిన పవన్ ఆ 15 సీట్లతో సర్దుకోగలరా అన్నది ఒక ప్రశ్న. ఇక జనసేనకు ఎక్కువగా గోదావరి జిల్లాల్లోనే బలం ఉందని, అది కూడా కొన్ని ప్రాంతాల్లోనే అని తమ్ముళ్ళు చెబుతున్నారు. ఆ విధంగా చూస్తే ఇచ్చిన 15 సీట్లలో కూడా మెజారిటీ అక్కడే ఇచ్చేసి జనసేనను బుజ్జగిస్తారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే జనసేన మాత్రం ఖచ్చితంగా 50 దాకా సీట్లు కోరే ఛాన్స్ ఉందని అంటున్నారు. అంతేకాదు సీఎం సీటు ఇవ్వకపోయినా డిప్యూటీ సీఎం అయినా కోరే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. మరోవైపు చూస్తే ఏపీలో టీడీపీ కూడా గత 2.5 ఏళ్లలో తన ఓటు బ్యాంకుని చాలా మటుకు కోల్పోయిందని, అదే సమయంలో జనసేన పుంజుకుంటోందని ఆ పార్టీ నేతల వాదనగా ఉంది. అందువల్ల చిరి సగం సీట్లలో పోటీ చేసి ఎవరికి ఎక్కువ సీట్లు వస్తే వారే సీఎం అభ్యర్థి అన్న ప్రతిపాదన కూడా జనసేన పెట్టే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అయితే టీడీపీ మాత్రం జనసేన బీజేపీలకు పాతిక మించకుండా సీట్లు కేటాయించి మిగిలిన 150 సీట్లలో పోటీ చేసి కూటమి బలంతో అధికారంలోకి రావాలని చూస్తోంది. చంద్రబాబు సీఎం కావాలనేదే ఆ పార్టీ మాటగా ఉంది. మరి ఈ పొత్తు పొడుపు ఎప్పుడో, ఈ చిక్కుముడులు వీడేది ఎప్పుడో వేచి చూడాల్సిందే.